మ్యాంగో మీల్ మేకర్ రైస్ తయారు చేస్తున్నాను. మ్యాంగో మీల్ మేకర్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ఒకటి, మీల్ మేకర్ ఒక కప్పు, బాస్మతి బియ్యం ఒక కప్పు, కరివేపాకు రెండు రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు నాలుగు, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు రెండు, పోపు దినుసులు ఒక టీ స్పూన్, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు రెండు, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె మూడు టేబుల్ స్పూన్లు. నేను ఇక్కడ ఉన్నాను కదా, అది హాట్ గానే ఉంటుంది. నచ్చా? నేను ఉన్నాను కదా, కూల్ చేస్తాను. కూల్ చేస్తాను, చేంజ్ చూస్తాను. నేను ఫస్ట్ ఆయిల్ తీసుకుంటున్నాను, ఆల్రెడీ హీట్ అయింది కాబట్టి. ఫస్ట్ ఆవాలు జీలకర్ర మీలాగా చిట్పట అంటాయి. అవునా? మినపప్పు శనగపప్పు స్లోగన్ అలాగా వేగుతాయి. చిట్పట అంటాయా? ఓకే. సో మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఆ వంట అంటే? అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి. అవునా? అంటే అప్పుడే మీరు ఆకలి ఆకలి అనేవాళ్ళేమో. లేదు లేదు, మా అమ్మ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ వడ్డీ వడ్డిస్తూ ఉండేది. సో ఆ ప్యాషన్ అప్పటి నుంచే ఉందేమో అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను మిరపకాయలు వేసేస్తున్నాను. ఓకే. సో మీరు బాగా ఇలా వంటలు వండితే మీ కడుపులో ఉన్నప్పుడే మీ పిల్లలు నేర్చేసుకుని నెక్స్ట్ వండేస్తారనమాట, అంతేనా? అప్పుడు అంటే అమ్మ ఉన్నప్పుడు ఏంటంటే ఓన్లీ వంట ఉండేది. మా పిల్లలకి ఏంటంటే అటు బిజినెస్, ఇటు వంట రెండు అలవాటైనా రెండు వచ్చేస్తాయి. సూపర్ ఐడియా అసలు ఇది. ఎందుకంటే ఒక్క సెకండ్ ఖాళీగా ఉండేదాన్ని కాదు. మీ జర్నలిజం అటు బిజినెస్ ఇటు వంట, వావ్, మల్టీ టాస్కింగ్ పిల్లలా. యా. ఓకే, పచ్చిమిర్చి. ఓకే, నేను పసుపు వేస్తున్నాను, ఆయిల్లోనే వేసేస్తున్నాను, సోయా చంక్స్ వేసేస్తున్నా. చేయండి, హెల్ప్ చేస్తున్నారు కదా. అంటే మీరు అస్తమానం ఇదే పని కదా చేస్తున్నాను, ఏదో హెల్ప్ చేస్తున్నానండి. కానీ మీరు ఒక మాట చెప్పండి, ఎప్పుడు మీకు ఐడియా, కాదు ఎప్పుడు మీకు ఈ ఐడియా వచ్చింది నేను ఇలా చేయాలి, ఇలా యూట్యూబ్ వీడియోస్ చేసుకోవాలి? కరోనా టైంలో. అదే టైం అంటే మా పిల్లలు ఎప్పుడో 4-5 ఇయర్స్ నుంచి అడుగుతున్నారు, అమ్మ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి అంటున్నారు. నేను ఉన్న బిజీ సరిపోతుంది కదా, మళ్ళీ కొత్తగా ఇంకెందుకు పని పెట్టుకోవటం అనుకున్నాను. కోవిడ్ టైంలో కొంచెం ఫ్రీ అదే పని అయిందేమో, ఫ్రీ అయినా కదా, ఫ్రీ అయినా. సో అప్పుడు అనుకున్నాను వైనాట్. వాళ్ళు ఎట్లా అనేది అంటే, అమ్మ ఛానల్ ఎవరి కోసం కాదు, మా కోసం చెయ్యి, నీ నీ వంటలన్నీ ఇట్లా మట్టిలో కలిసిపోవద్దు, అది మాకు ప్రిజర్వ్ చేసుకొని మేము మా పిల్లలకి చూపించాలి, మా కోసమైనా ఛానల్ పెట్టు, ప్రైవేట్గానే ఛానల్ పెట్టు అని మొదలు పెట్టారు. సరే అని కరోనా టైంలో 1 ఫైన్ డే జస్ట్ ఇవాళ అనుకున్నాను, సరే ఇవాళ చేద్దామా అని వెంటనే మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేసేసాను. అంతే, కెమెరాస్ అన్నీ ఉండే అనమాట. టీమ్కి, మా వారికి కూడా చెప్పలేదు ఆ రోజు, నేను టీమ్కి కాల్ చేశాను, కొంచెం మార్నింగ్ వచ్చి ఇట్లా సెటప్ చేసేయండి అని చెప్పాను. మార్నింగ్ 5 కే వచ్చారు, చేశారు, నేను 6 కి స్టార్ట్ చేసేసాను. వావ్. సో ఇప్పుడు వేద్దాం కరివేపాకు. ఇప్పుడు వేద్దాం, డెఫినెట్. మీరు ఏది మర్చిపోరే అబ్బే, తగ్గదే. ఫస్ట్ నేను మ్యాంగో వేసేస్తున్నాను. ఇదేంటంటే ఒక కప్పు తురిమి పెట్టుకున్న మ్యాంగో, పుల్లటి మ్యాంగో తీసుకోవటం మర్చిపోద్దు. ఆహా, మామిడి అది కాయ అనగానే పులుపు నోరు ఊరిపోతూ ఉంటుంది అసలు. అండ్ జనరల్గా ఏం చేస్తామంటే, మనం అన్నం వేసుకున్న తర్వాత పొడి వేసుకోవటం కన్నా కూడా ముందు ధనియాల జీలకర్ర పొడి, ఇది వేయించి పెట్టుకున్నది, దీన్ని జస్ట్ వేస్తే చక్కగా కలుస్తుంది అంటారు. ఎగ్జాక్ట్లీ. ఉప్పు కూడా ఇప్పుడు వేసుకొని ఆ తర్వాత అన్నం వేసుకుందాం. సో మీ ఆయన గారు కూడా వండుతుంటారా? చాలా తక్కువ. నేను బాగా మూడ్ ఆఫ్గా ఉన్నప్పుడు మంది బిర్యానీ చేస్తారు. చేస్తారా? ఓకే. నాకు ఇవాళ నేను సీరియస్గా చెప్తానమాట, ఇవాళ అసలు నేను వంట చేయను అని. మనం రైస్ని దృష్టిలో పెట్టుకొని ఉప్పు వేసుకోవాలండి. ఒక రవ్వ తగ్గించేసుకోవటం వల్ల నష్టం ఏం లేదు. యాక్చువల్లీ నేను ఏమనుకున్నాను తెలుసా అండి, మీరు యూట్యూబ్లో వంటలన్నీ చేస్తారు, చేసిన తర్వాత అవన్నీ మిగిలినవన్నీ మీ ఆయనకు పెడుతూ ఉంటారు అలా అనుకున్నాను. గుడ్ జోక్, 2022 జోక్ కాదండి. పాపం, మా వారికి ఏం కావాలో అదే యూట్యూబ్కి చేస్తాను నేను. ఇంట్లో అందరి రెసిపీస్ ఏ టేస్ట్ ఉందో చూసుకొని దానికి ఇంకొంచెం ఏమో ఇట్లాంటి హెల్దీ రెసిపీస్ యాడ్ చేసుకొని అప్పుడు దాన్ని నేను ప్రెజెంట్ చేస్తాను. ఓహో, సో చూసే వాళ్ళందరూ తెలుసుకోండి, వాళ్ళు ఇంకా ఆ రోజు ఏముండదు చెప్పేస్తాను. నేను వాళ్ళ ముందే తింటాను కూడా కదా, చెప్తాను నేను క్లియర్ గా. అసలు ఏది దాచుకోనండి నేను మనసులో, నేను వంట చేస్తా కూడా ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు, నేను ఫీల్ అయినట్టు చెప్పేస్తుంటాను. ఇట్స్ లైక్ బాగాలేదని చెప్పేస్తారు. అది కూడా చెప్తాను, అదే కదా మా వారు తిడతారు తర్వాత. నా ఫ్రెండ్స్ కూడా డేమే బాగాలేదని ఎవరైనా చెప్తారే అంటారు, ఏమో నాకు అక్కడ నచ్చలేదు చెప్పేశాను అంటారు. దట్స్ గుడ్ థింగ్ కదా, నచ్చలేదు మంచి విషయం కదా. అంటే మీకే నచ్చకపోతే బాగాలేదు, ప్రాబ్లీ నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయొచ్చేమో అని చెప్పొచ్చు కదా. తప్పే నాకు అనిపిస్తుంది, మేబీ దట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ మై సక్సెస్ అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన్ని వాళ్ళకి తెలియదు అండి.
కొత్తిమీర ఎప్పుడు కూడా దీంట్లో మనం ఏమో కలవటానికి వేయాలి మనం బౌల్ లో తీసి పెట్టుకున్న తర్వాత పైనుంచి గార్నిష్ గార్నిషింగ్ ఇవ్వాలి ఎందుకంటే కలుస్తుంది బాగా ఇదేమో కలవటానికి అదేమో పైన చూడడానికి ఒకటి కంటికి ఒకటి పంటికి లేదు జో దిక్తా ఓ బిక్తా ఓకే సో జో దిక్తా ఓ బిక్తా అన్నారు కాబట్టి దీనికి కనక మీరు కొత్త పేరు ఇవ్వాలి మీ ఛానల్ లో అంటే ఏమ ఇచ్చారు మీ నోటికి పుల్ల పుల్లగా మీ పిల్లలకి ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ఫుల్ ఫుల్గా పుల్ల పుల్లగా ఫుల్ ఫుల్గా ఫుల్ ఫుల్ అంటే మళ్ళీ ఎక్కడికో వెళ్తారండి వద్దండి బావోయ్ నల్గొండ కదా ఆవిడ అదే వస్తుంది ఆహా ఓకే मैंगो मील मेकर राइस तैयारी विधान मुंदुगा बासमती बियानी उड़किंची अन्नं सिद्धं चेसुकोवाली मील मेकर नी नानबेट्टी उंचुकोवाली मावडिकाय तुरिमी पक्कन पेट्टुकोवाली ओक पैन लो नूने वेसी पोपु दिनुसुलु एन्न मिरपकायलु वेल्लुल्लि रेब्बलु पच्चि मिरपकायलु पसुपु वेसी वेयिंचाली नानबेट्टिन मील मेकर वेसी कास्त वेगनिव्वाली आ तर्वात मावडिकाय तुरुमु वेसी मरि कास्त वेगनिव्वाली आ तर्वात జీలకర్ర పొడి ఉప్పు అన్నం వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మాంగో మీల్ మేకర్ రైస్ రెడీ